வந்தே சம்பு மாபத்திம் சுரகுரும் வந்தே ஜெகத்காரணம் வந்தே பன்னகபூஷணம் மிருகதரம் வந்தே பசூநாம்பதிம் வந்தே சூரசாங்க வன்னி நயனம் வந்தே முகுந்த பிரியம் வந்தே பக்தஜனாஸ்ரயஞ்ச வரதம் வந்தே சிவம் சங்கரம் சிவ மகாபுராணம். ఈ శివ మహాపురాణ గ్రంథాన్ని చూసినా లేకపోతే ఆ గ్రంథాన్ని ఇంట్లో భద్రపరిచినా ఆ యొక్క శివ మహాపురాణ గ్రంథాల్లో ముక్కోటి దేవతలు శివుని స్తుతించే ఆ ముక్కోటి దేవతల ఆశీర్వాదం లభిస్తుంది. ఈ యొక్క నలుగురు కలిసి శివ మహాపురాణం ఎక్కడ చర్చించుకున్నా కోటి జన్మ పుణ్యఫలం ఉంటేనే శివ మహాపురాణం వినగలుగుతాము. ఈ యొక్క విద్వాంసుడు ఎక్కడైనా శివ మహాపురాణం చెప్తుంటే అక్కడ ఏ జీవ కోటి విన్నా ముక్తి పొంది శివలోకం చేరుకుంటాం. ఈ యొక్క సాక్షాత్తు ఈ యొక్క శివ మహాపురాణం సాక్షాత్తు ఈశ్వరుడే. నందికేశ్వరుడికి చెప్పగా నందికేశ్వరుడు, సనత్ కుమారుడికి చెప్పగా సనత్ కుమారుడు, వేదవ్యాసుడికి చెప్పగా వేదవ్యాసుడు, సూత మహాముని చెప్పగా సూత మహాముని, మునులకు చెప్పగా మునుల నుంచి ఈరోజు కలియుగంలో మనం ఈ యొక్క శివ మహాపురాణం వింటున్నాం. ఇది ఇంతకుముందు నేను 24 ఎపిసోడ్లు చెప్పినా, ఇది 25 ఎపిసోడ్ శివ మహాపురాణం. ఇంతకుముందు నేను చెప్పిన ఎపిసోడ్లు 24 అయిపోయినాయి, ఇది 25 ఎపిసోడు. ఏకాదశ రుద్రులు ఈ శివ మహాపురాణంలో ఏకాదశ రుద్రులు ఎవరు? ఏకాదశ రుద్రులు రుద్రులకు వెళ్ళి ఏకాదశ రుద్రులు ఎట్లొచ్చారు? ఈ యొక్క ఏకాదశ రుద్రులు 11 మంది రుద్రులు వీలు. ఈ యొక్క 11 మంది రుద్రులు దేవతల మీద అజమాయిషి వీలకు ఉంటుంది. సమస్త జీవకోటి మీద ఈ యొక్క ఏకాదశ రుద్రులకు అజమాయిషి ఉంటుంది 11 మంది. ఈ యొక్క 11 మంది రుద్రులు కలలతోటి ఉంటారు వీళ్ళు. పంచభూతాలు కూడా వీళ్ళ ఆధీనంలో ఉంటుంది. సమస్త దేవతలు కూడా అజమాషి వీళ్ళపైన, ముక్కోటి దేవతల పైన కూడా ఈ యొక్క ఏకాదశ రుద్రులు అజమాషి ఉంటుంది. ఈ యొక్క శివులకెళ్ళే ఈ యొక్క 11 మంది రుద్రులు వచ్చారు ఏకాదశ రుద్రులు. ఈ రుద్రులు అవతారం తెలుసుకుందాం ఈరోజు. ఏకాదశ రుద్రులు అంటే 11 మంది రుద్రులు ఏంటిది మనం అంటాం కదా, ఏకాదశ రుద్రులు ఏకాదశ రుద్రులు, ఆ రుద్రుల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. శివ మహాపురాణం ప్రకారం ఒక కథ తెలుపుతుంది శివ మహాపురాణం. ఆ కథ ఏంటంటే, ఒకప్పుడు ఈ యొక్క రాక్షసులు ఈ యొక్క కక్ష ప్రజాపతి ఈ యొక్క వాళ్ళ మీద ఈ యొక్క రాక్షసులు దాడులు చేస్తుంటే ఈ యొక్క దాడులను తట్టుకోలేక చూడలేక ఈ యొక్క కక్ష ప్రజాపతి ఈ డైరెక్ట్ ఈ యొక్క కక్ష ప్రజాపతి కాశీకి వచ్చి శివుని మెప్పించి శివుని దర్శనం పొందుదామని అక్కడికి వస్తాడు. ఈ యొక్క కాశీ క్షేత్రానికి వచ్చి అక్కడ గంగా తీరంలో కూర్చొని ఒక లింగం తయారు చేసుకొని ప్రతిష్ఠించి నిరంతరం ఆ గంగల మణికర్ణికల స్నానం చేసి అక్కడికి వచ్చి ఆ తామర పూలతోటి బిల్వాలతోటి ఉమ్మెత్త పూలతోటి శివుని అర్చించి నిరంతరం ఇతనికి ఇదే ఈ యొక్క కక్ష మహర్షి నిరంతరం వచ్చి శివుని పైన ఆ లింగం పైన గంగా నీళ్ళు తీసుకొచ్చి శివునికి అభిషేకం చేసి ఈ యొక్క పూలతోటి ఈ యొక్క తామర పూలతోటి ఈ యొక్క బిల్వార్చన చేసుకుంటా ఈ యొక్క భస్మంతోటి అభిషేకం చేస్తాడు. నాగేంద్రహారాయ త్రిలోచనాయ భస్మాంగ రాగాయ మహేశ్వరాయ నిత్యాయ శుద్ధాయ దిగంబరాయ తస్మై శిఖారాయ నమశివాయ యక్షస్వరూపాయ జటాధరాయ పినాకహస్తాయ సనాతనాయ దివ్యాయ దిగంబరాయ తస్మై శిఖారాయ నమశివాయ ఓం నమ పార్వతీపదయ హర హర మహాదేవ అని భస్మాన్ని వేయగానే శివుడు ఆ యొక్క లింగంలోకెళ్ళి ఆ ప్రతిష్ఠించిన లింగంలోకెళ్ళి నిర్వికారుడై నిరాకారుడై సాకారుడై దిగంబరుడై భస్మధారియై గజచర్మధారియై పులిచర్మధారియై దిగంబరుడై త్రిశూలం డమరుగంతోటి డబడబడబ అనుకుంటా ఈశ్వరుడు ఒక క్షణం మాత్రమే ఆ ఒక దివ్య తేజాన్ని ఆ ఒక ఏదైతే భస్మం కొన్ని 100 కిలోమీటర్ల వరకు ఆ భస్మ రూపాన్ని ఆ భస్మం వెదజల్లుతుంటాయి. ఈ యొక్క సూర్యకోటి కాంతి కనబడుతున్నట్టు ఆ శివుని రూపం చూసేసరికి ముక్కోటి దేవతలపై నుంచి హర హర మహాదేవ ఓం మస్తు భగవన్ విశ్వేశ్వరాయ త్రియంబకాయ త్రిపురాంతకాయ త్రికాగ్నికాలాయ కాలాగ్నిరుద్రాయ నీలకంఠాయ మృత్యుంజయాయ సర్వేశ్వరాయ సదాశివాయ శ్రీమన్ మహాదేవాన్ని పూలేశ్వరుడు ముక్కోటి దేవత వేసిన తర్వాత శివుడు ప్రత్యక్షమై ఈ యొక్క కషం మార్చి కండ్ల నీళ్ళు పెట్టుకొని ఆ స్వామి పాదాలపైన పడి, స్వామి ఈ యొక్క రాక్షసుతోటి కషం ఈ శివుడు అంటాడు, కక్షప నీ భక్తికి మెచ్చిన నీకేం కావాలో కోరుకు అంటే, స్వామి నీ యొక్క దివ్య రూపం చూసి నా జన్మ ధన్యమైంది, నాకు ఈ యొక్క రాక్షసులతో బెడద ఎక్కున్నది, ఈ రాక్షసులు నాకు మొత్తం బాధ పెడతారు, వీళ్ళ నుంచి నాకు ముక్తి కలిగి స్వామి నువ్వు అవతరించి వీళ్ళని సంహరించు స్వామి అని కోరగా ఆయన ఏదైతే పరమేశ్వరుడు ఒక మాట అంటాడు, నీ భార్యలలో ఒకరైనా సురభిదేవికి నేను 11 మంది పుత్రులుగా పుట్టుకొని వస్తా, రుద్రులుగా పుట్టుకొస్తా, రూపాలుగా రుద్ర రూపాలుగా పుట్టుకొస్తా అని ఈ యొక్క కక్ష మహర్షికి అభయమిస్తాడు. అభయమిచ్చి
చెప్పిన తర్వాత అంతర్ధామమవుతాడు. అంతర్ధామమైన తర్వాత చెప్పినట్టే పరమేశ్వరుడు ఈ యొక్క సురభికి, సురభి గర్భన 11 మంది రూపాలుగా, 11 మంది రుద్రులుగా, ఏకాదశ రుద్రులుగా జన్మించి వస్తాడు. వచ్చిన తర్వాత ఈ యొక్క భయంకరమైన రాక్షసులను సంహరించిన తర్వాత ఈ యొక్క 11 మంది ఈ రుద్రుల పేర్లు ఏంటంటే 11 ఈశ్వరుడే. ఈ 11 మంది రూపాలుగా రుద్రులుగా, ఏకాదశ రుద్రులుగా వస్తారు. ఈ ఏకాదశ రుద్రుల పేర్లు మనం ఇప్పుడు తెలుసుకుందాం. కాపాలి, 1 కాపాలి, 2 పింగళుడు, 3 భీముడు, 4 విరూపాక్షుడు, 5 విలోహితుడు, 6 శాస్త, 7 అజపత, తర్వాత 8 అహిర్వదుడు, తర్వాత 9 శంభుడు, 10 చండుడు, 11 బవుడు. ఈ యొక్క ఏకాదశ రుద్రులు సమస్త దేవతల మీద అజమాషి కలిగి ఉంటారు. సమస్త భూత అంటే పంచభూతాలు కూడా వాళ్ళ ఆధీనంలో ఉంటుంది. ఎవరినైనా శిక్షించాలన్నా ఏకాదశ రుద్రులే శిక్షిస్తారు. ఈ యొక్క అద్భుతమైన ఏకాదశ రుద్రులు గురించి తెలుసుకుంటే అశ్వమేధ యాగ ఫలం, ఒక్కొక్క రుద్రులు ఏకాదశ రుద్రులు నామం విన్నంత మాత్రమే అశ్వమేధ యాగ ఫలం లభిస్తుంది. అంత అద్భుతమైనది ఈ యొక్క 11 మంది రుద్రులు మనం విన్నాం ఇప్పుడు. అయితే ఈ యొక్క ఈశ్వరుడు నుంచే వెలువడ్డ ఈ యొక్క 11 రుద్రులు, వీళ్ళు ఈశానం, మనకి ఈశానం ఉంటుంది, మనం ఈశానం ఉంటుంది కదా, ఈశానం సైడ్ అంటే ఇటు ఉత్తర ఇటు తూర్పు మధ్యలో ఈ యొక్క మధ్యలో ఉన్నది ఆ యొక్క ఈశానం. ఆ ఈశానంలో ఈశానంకి అధిపతిగా ఉంటాడు ఆ ఈశానం. ఈశ్వరుడే ఈశానం అంటే ఆ ఈశ్వరుడికి వెళ్ళి ఈ 11 మంది రుద్రులు కలిగి ఉంటారు. ఆ ఈశానం దిక్కున మనం నమస్కారం పెడితే సమస్త 3 కోటి దేవతలకు నమస్కారం పెట్టినట్టే. అందుకోసం ఈశానం, మనం ఏ వస్తువు మన ఇల్లు మన ల్యాండ్ కొనాలన్నా కానీ ఈశానం ఉంటాం కదా. ఈశానం ఈశ్వరుడు ఉంటాడు కాబట్టి అటు సైడ్ ఒక నమస్కారం చేస్తే 3 కోటి దేవతలు సంతోషపడతారు. ప్లస్ ఇంకోటి ఏంటంటే 11 మంది రుద్రులు సంతోషపడి మనకు అనుగ్రహిస్తారు. ఇది మనం తెలుసుకోవాలి. తర్వాత ఈ యొక్క శివ పూజ ఎట్లా అంటే, వేదాలు తెలిసినా మంత్రాలు రాకపోయినా శివనామం నాలుక మీద పంచాక్షరి మంత్రం శివనామం వస్తే చాలు. భక్త కన్నప్పకు ఏ ఒక్క మంత్రం వస్తుంది, ఏ వేదాలు వస్తాయి, ఈ యొక్క తిన్నడుకు ఏ వేదాలు వస్తాయి. మనం పురాణాలు చూస్తున్నాం కదా, ఈ యొక్క 63 మంది నాయనార్లకు ఏ వేదాలు వస్తాయి, ఏ మంత్రాలు వస్తాయి. ఆ ఒక నాయనార్లు కూడా శివుణ్ణి మెప్పించి శివ పంచాక్షరి వస్తే చాలు, ఏ వేదాలు రాకున్నా ఏ మంత్రాలు రాకున్నా ఏది రాదుకున్నా కానీ శివనామం వచ్చి శివలింగం పెట్టుకుని శివార్చన చేస్తే సమస్త వేదాలు నీకు వచ్చినట్టే. సాక్షాత్తు ఈశ్వరుడే నీ భక్తికి మెచ్చి దర్శనమిస్తాడు. ఇది అద్భుతమైనది, ఇది తెలుసుకోవాలి మనం. నీకు పాండిత్యమే రావాల్సినది. నాలుక మీద శివనామము మెడల రుద్రాక్ష ఉంటే చాలు, విభూతి నుదుట విభూతి ఉంటే సాక్షాత్తు ఈశ్వరుని నిరంతరం నీ మనసులో పెట్టుకుని తలుచుకుంటే శివుడు ప్రత్యక్షమవుతాడు, నీ దర్శనమిస్తాడు. నీ యొక్క భక్తి బట్టి నిన్ను అతన్ని చూడగలుగుతాం. శివభక్తుడు కోట్లకు ఒక శివభక్తుడు కనబడుతుంది. కోట్ల మందికి ఈ యొక్క భూమండలంలో ఈ కలియుగంలో కోట్ల మందిలో ఒక్కటి శివభక్తుడు కనబడతాడు. అతని దగ్గరే శివ జ్ఞానం ఉంటుంది, శివతత్వం అతని దగ్గర ఉంటుంది. ఎక్కడైతే శివభక్తుడు కనబడుతుందో శివతత్వం కనబడుతుంది, శివ జ్ఞానం కలుగుతుంది. ఎక్కడైతే శివ జ్ఞానం కలిగితే శివుని గురించి పలుకుతుండో ఆ సాక్షాత్తు ఈశ్వరుడు పలుకుతున్నట్టే. మనం తెలుసుకో సాక్షాత్తు ఈశ్వరుడు అతని దగ్గర ఉన్నట్టే ఈ శివపురాణం చెప్తుంది. అదేవిధంగా చెప్తుంది భక్తి అంటే తల్లి, భక్తి పిల్లలు ఎవరంటే జ్ఞానం వైరాగ్యం. అది మనం తెలుసుకోవాలి. భక్తి ఉన్న కాడనే జ్ఞానం కలుగుతుంది. భక్తి అంటే తల్లి, భక్తికి పుత్రులు ఎవరంటే జ్ఞాన వైరాగ్యం. భక్తి కాడనే భక్తి దగ్గరనే జ్ఞానం ఉంటుంది. అంటే శివుడు భక్తి ఉండగా భక్తి శివుని పట్టుకుంటేనే భక్తి వస్తుంది. ఆ భక్తి వస్తేనే జ్ఞానం వస్తుంది, జ్ఞానం వస్తుంది వైరాగ్యం వస్తుంది. ఇది శివపురాణంలో ఉన్నది, ఉన్నట్టు చెప్తున్న కోట్లకు మందికి ఒక్క శివభక్తుడు కనబడతాడు. అతడు ఈ యొక్క కలియుగంలో త్రిపుండము రుద్రాక్షలు 100 శివనామము హృదయంలో శివారాధన హృదయం నిరంతరం శనక్షణం శివారాధన శివనామం పలుకుతాడు అతనే శివభక్తుడు. సాధారణంగా ఈ కలియుగంలో భయంకరమైన వ్యవస్థ ఉన్నది. ఈ యొక్క శివనామం పలికేట త్రిపుండ 3 నామాలు చూస్తేనే చాలు, సాక్షాత్తు త్రిమూర్తులను చూసినట్టే. ఎవరి నుదుట ఈ యొక్క కలియుగంలో 3 నామాలు చూస్తే త్రిమూర్తులను ఆ నుదుట ఉన్నట్టే మనం తెలుసుకోవాలి. ఒక్కొక్క నామంలో 9 ఇంతకుముందు ఎస్టోళ్ళు చెప్పిన ఒక్కొక్క నామానికి 9 దేవతలు అధిదేవతలు ఉంటారని మనం చెప్పుకున్నాం. ఈ ఒక్కొక్క నామానికి అధిదేవతలు ఉండగా ఒక్కొక్క నామానికి ఒక్కొక్క దేవుడు కూడా ఉంటారు, త్రిమూర్తులు ఉంటారు. అది మనం తెలుసుకోవాలి. తర్వాత ఈ శివభక్తి వచ్చేంత వరకు ప్రతిమారాధన లింగారాధన ఉండాలి.
కొంతమంది తెలిసి తెలియక ఇంట్లో శివలింగం ఉండద్దు అంటారో, ఆ ఎవరైతే శివలింగం ఉండద్దు అంటారో వాడు 84,000 కోట్ల సంవత్సరాలు నరకలోకంలో రౌరవం మహారౌరవం, 84 లక్షల రౌరవం నరకాలనే కదా దళ్ళకు పోయి పడిపోతాడు. సూర్య చంద్రాదులు ఉన్నంత వరకు నరకలోకంలో శివలింగం ఎవడైతే ఇంట్లో ఉండొద్దని ఎవరైతే వానికేం తెలుసు అండి శివలింగం ఉండొద్దని అన్న పాపాత్ముడు ఒకవేళ ఆ మాట విన్నా చూలారా విన్నా కానీ మనం కూడా పాపం పోసుకుంటే ఎవడైతే శివలింగం ఇంట్లో ఉండొద్దంటే ఆ మాట వింటే కూడా మనకు పాపం తొలుగుతుంది. శివలింగం ఇంట్లో ఉంటే కోటి జన్మ పుణ్యఫలం ఉంటేనే ఇంట్లో శివలింగం మనకి ఇంట్లో ఇంతదా ఇంత పెద్దదా అని కాదు, శివలింగం ఇంట్లో ఉంటే సమస్త బ్రహ్మాండం ఈశ్వరుడు సమస్త ఐశ్వర్యం ఉన్నట్టే శివుడు అంటే సమస్త ఐశ్వర్యము. ఎవడో దిక్కుమాలనుడు వాడికి అక్షరముఖ రాదు, వాడేమో ఇంట్లో ఉండదు ఉంటే కష్టాలంటే శివలింగం లేకపోతే భయంకరమైన పాతకాలు మనం ప్రతిరోజు చూసుకోవచ్చు. మనం నోటితోటి అబద్ధాలు మాట్లాడతాం, భయంకరమైన సెకండ్ సెకండ్కి అబద్ధాలు మాట్లాడతాం. మనం మాట్లాడింది కాక ఇంట్లోతో కూడా మాట్లాడితే ప్రయత్నం మన ఇంట్లో కూడా మాట్లాడతారు మనం చేసే ప్రవర్తన బట్టి, అంటే కలి ప్రవేశించకూడదు. ఇంట్లో ఎవరింట్లో శివలింగం ఉంటుందో వాళ్ళ ఇంట్లో కలి ప్రవేశించడం కూడా జన్కి 1,000 కిలోమీటర్లు పారిపోతాడు. మనం తెలుసుకోవాలి శివలింగం ఇంట్లో ఉన్నోళ్ళకి ఇంట్లో ఉన్నోళ్ళ దగ్గర కలి ప్రభావం ఉండదు, అబద్ధాలు కూడా పూర్తిగా తగ్గిపోతాయి, పాపాలు కూడా తగ్గిపోతాయి, యముడు కూడా జంకుతాడు, యమకింకర్లు కూడా జంకుతారు. ఎవరైతే ఇంట్లో శివలింగం ఉంటుందో ఎవరైతే తెలియక శివలింగం ఉండొద్దని ఎవరైతే నాలుక మీద ఉంటే ఆ నాలుక గుంజి తీసి పారేసినా పాపం ఏం లేదు. మనకు ఒక నయనార్ కథలు చెప్తానే, తండ్రి పాలకుండా తన్నేస్తే 2 కాళ్ళు ఈరగొట్టేసిండు నాయనారు, మనం ఈ అదనే చండీశ్వరుడుగా మారిండు, శివుడు అతను పుత్రుడుగా చేసుకున్నాడు, 5వ పుత్రుడుగా చేసుకున్నాడు. మనం ఆ కథ కూడా నేను ఆల్రెడీ ఈ యొక్క నాయనార కథలు చెప్పిన, శివ నింద చేసిన శివలింగం ఇంట్లో ఉండొద్దు అనేటువంటి మనం ఏం దండించినా పాపం లేదు. శివుని మనకు వీలతోటి మనకు అవసరం ఉంటుంది, శివుని దృష్టిలో నువ్వు భక్తుడు ఉంటే సరిపోతుంది, ఈ యొక్క వీలతో అవసరం కూడా ఉండదు. మనకు శివ జ్ఞానం కావాలి, శివభక్తి కావాలి. ఎవడైతే శివలింగం ఇంట్లో ఉండొద్దు అంటే వాడికి జ్ఞానం లేనట్టే పూర్తిగా వాడు ఒక వ్యర్థజీవి, వాడు ఈ భూమి మీద వ్యర్థజీవి జీవితం బతుకుతున్నట్టే. ఆ బతికిన కూడా వాడు పోయి వాడు దేహం పడిపోయిన తర్వాత యముడు కింకరు దాదాపు 1,000,000 మంది కింకర్లు వచ్చి గుర్రని ఇడుచుకపోతుంటారు, ఈ యొక్క ఏది పాశం వేసి దాదాపు 1,000 యుగాలు ఈ యొక్క నరక కూపంలో పడిపోతాడు. శివలింగం ఇంట్లో ఎవరైతే వద్దని, అది ఎవడో దుర్మార్గుడు అక్షర ముక్క రాని శాస్త్రాలు తెలియని పురాణాలు తెలియని విధవ ఎవరో చెప్పేసిండ్రు, అది పట్టుకొని ఇంట్లో శివలింగం ఉండొద్దంట, 3 పూటలు తినచ్చు, 3 పూటలు లాగిచ్చచ్చు, కడుపు నింపుకోవచ్చు, కానీ శివలింగం ఉంటే వచ్చిందా? ఇంట్లో సీసబుడి తాగడానికి సారబుడి తెచ్చుకొని తాగుతో అది ఉండొచ్చు, కానీ శివలింగం ఉంటే వచ్చిందా నీకు బాధ? నీకు ఇంట్లో పేక ఆడుకుంటూ ఉంటావు, నీకు అది రావాలి కానీ వ్యర్థమైన వస్తువులు తెచ్చి ఇంట్లో పెట్టుకుంటావు. 3 పూటలు అడవిలో మనం జంతువులు తిన్నట్టు తింటాం, కానీ శివుడికి ఒక నైవేద్యం పెడితే మనకు వచ్చిందా బాధ? శివుడు అంటేనే సమస్త బ్రహ్మాండం, శివుడు అంటేనే సమస్త కళ్యాణం, శివుడు అంటేనే సమస్త ఆనందం, శివుడు అంటేనే సమస్తము శివలింగంలో ఉంది. లింగంలోనే సమస్త జగత్తు లింగంలో ఉన్నది. మనం లియతేతి గమ్యతేతి లింగ, సమస్త బ్రహ్మాండం నాలోనే ఉందని చెప్తున్నాను. అణు అణువున నేనే ఉన్నా, చెట్లో నేనే ఉన్నా, ఇంట్లో నేనే ఉన్నా, చెంబుల నేనే ఉన్నా, ఆ గోడలో నేనే ఉన్నాను. శివుడు ఎందు గలడు అందు లేడు అన్నాడు, ఎందు ఎత్తికినా శివుడు గలడు అని చెప్తున్నాను. పురాణాలు చెప్తానే, వేదాలు చెప్తున్నాయి, ఉపనిషత్తులు చెప్తున్నాయి, స్మృతులు చెప్తా అంటే దిక్కుమాల ఎవరో చెప్పిండని శివలింగం ఇంట్లో వద్దని కష్టాలు వస్తున్నాయని నీ కష్టాన్ని పూర్వజన్మ కర్మ వల్ల నీ కష్టాలు వస్తాయి, శివలింగం మీద అభాండం, శివుడి మీద అభాండం వేయడం ఆ మహాపాపం, పాపం ఇది మనం తెలుసుకోవాలి. శివలింగం ఎవరైతే ఇంట్లో ఉంటుంది కోటి జన్మ పుణ్యఫలం ఉంటుంది, శివలింగం నీ ఇంట్లో వస్తుంది, అది అంత ఈజీగా రాదు. శివుని అనుగ్రహం ఉంటేనే వస్తుంది. ఎవడో పాపాత్ముడు చెప్పినట్టు ఆ చోల ఆ మాట చోల పడ్డా కానీ వాడు నరకలోకం పడ్డోడు కూడా నరకలోకం వెళ్ళిపోతాడు. కాబట్టి ఆ చోల పడనీయకుండా ముందు చూసుకోండి. ఎవడైతే ఇంట్లో శివలింగం ఉండద్దంటే వాడు దౌర్భాగ్యుడు, వాడు నరకలోక జీవి వాడు, మనం తెలుసుకోవాలి. ఇది అద్భుతంగా మనం ఇది తెలుసుకుంటాం శివలింగం గురించి. ఆ పరమేశ్వరుడు గురించి తెలుసుకోవడం ఎన్నో జన్మల పుణ్యం, కోటి జన్మ పుణ్యఫలం ఉంటేనే ఈ శివలింగం గురించి తెలుసుకోవచ్చు, శివారాధన గురించి తెలుసుకోవచ్చు. మనం ఈ యొక్క శివపురాణం మనం ఇప్పుడు తెలుసుకుంటాం. మళ్ళీ ఇంకో నెక్స్ట్ ఎపిసోడ్లో ఈ శివపురాణం నెక్స్ట్ ఎపిసోడ్ చెప్తా. ఓం నమ శివాయ.